హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది టాపిక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిపాదించిన ధరణి పోర్టల్ అనేది దాంట్లో మరో తొమ్మిది ఆప్షన్లు అనేటివి రావటం అనేది జరిగిందనమాట కొత్త అప్డేట్ అనేది రావటం అనేది జరిగింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది అనమాట ధరణి పోర్టల్లో అప్డేట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి ధరణిలో పొరపాట్లు చేసుకునే అవకాశం ఇక్కడ చూడండి ధరణి పోర్టల్లో నూతన మెడ్లను పాటు పాస్బుక్లో పాకొండు రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు సిటిజన్ లాగిన్లో పాస్బుక్ డేటా కరెక్షన్ కోసం దరఖాస్తు అప్లికేషన్ పాస్బుక్ డేటా కరెక్షన్ పేరుతో నూతన మేడోను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే ఈ అప్లికేషన్ క్లిక్ చేశాక న్యూ కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని పాస్బుక్ ఖాతా నెంబర్ సర్వే నెంబర్ ఎంటర్ చేసి వివరాలు ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ ఏమేమి మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ మీ పేరు అనేది మార్చుకోవడం అనమాట ఇక్కడ మెడ్యూల్ నెంబర్ పాకొండు దీంట్లో కొత్త మెడ్యూల్ పాకొండు అనేది మనకు ఉండటం అనేది జరిగిందనమాట పాకొండ అనేది ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు అందులో ఫస్ట్ టైం అంటే మన పేరు అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట పొరపాటున వేరే పేరుతో పడినా లేదా తెలుగు లేదు ఇంగ్లీష్ అక్షరాల్లో దోషాలు ఉన్నా సర్చ్ చేసుకోవచ్చు అనమాట మీ పేరు తప్పులు ఉన్నా లేకపోతే ఫెల్లింగ్ మిస్టేక్ అయినా మనం అనేది చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా మన ఆన్లైన్లో తర్వాత జర్నర్ అనమాట స్త్రీ బదులు పురుషులు పడినా పురుషులు బదుల స్త్రీగా పడినా జర్నర్ ఒక్కసారి మేల్ ఫీమేల్ పడుతుంది ఫీల్ మేల్ మేల్ పడుతుంది కాబట్టి అది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట మూడో ఆప్షన్ కేటగిరీ అనమాట కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ తప్పగా నమోదు అయితే మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారనమాట రిజర్వేషన్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ అని లేదు పడితే ఏదైనా పడితే కూడా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట ఇక్కడ ఆధార్ కార్డు గురించి అనమాట నాలుగో ఆప్షన్ ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు అయి ఉంటే మార్పు చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డ్ నెంబర్ కూడా తప్పు ఎంటర్ చేసి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ భూ స్వభావం అనమాట భూ స్వభావం అంటే ఇక్కడ కనబడుతుంది ఐదో ఆప్షన్ భూ స్వభావం అంటే పట్టా సీలింగ్ భూదా బైదాన్ అస్టెండ్ వంటి తప్పుగా నమోదు అయితే ఇక్కడ పట్టా మాగానీ నుంచి పట్టా వెళ్తే అట్లా ఉంటుంది కదా అది కూడా మనం చేసుకోవచ్చు అనమాట వర్గీకరణ ల్యాండ్ క్లారి క్లారిఫిషికేషన్ అనమాట మాగానీ తరి మెట్ట వంటి వివరాలు మార్పులు చేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి ఇంకోటి ఎడదు భూమి రకం అనమాట భూమి రకం భూమి ఏ విధంగా సంక్రమించిందో వివరాలు తప్పుగా నమోదు ఒకవేళ మీకు వంశపారేపరంగా వచ్చిందా లేకపోతే గిఫ్ట్ కింద వచ్చిందా డీడ్ కింద వచ్చిందా అనేది కూడా తప్పుగా పడితే మీరు ఎం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎనిమిది అంటే ల్యాండ్ ల్యాండ్ ఎంజాయ్మెంట్ అనమాట ఎనిమిదోది సొంతం వారసత్వం అన్నదమ్ములు కుమారుడు వంటి ప్రస్తుతం భూమి ఎవరు అనుభవిస్తున్నారో వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఎవరెవరు మీ భూమి మీద ఉన్నారో ప్రస్తుతం వారి యొక్క ఎవరైనా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి తొమ్మిది అప్షన్ పడి దిద్దుబాటు అనమాట ఎక్సె ఎక్స్మెంట్ కరెక్ట్ చేసాను సవర్ణ విస్తీర్ణం కన్నా పాస్బుక్లో తప్పుగా నమోదైతే సరిదిద్దుకోవచ్చు అనమాట మీకు తప్పు పాస్బుక్లు ఎక్కువ మీకు ఎక్కువ ఉండి పాస్బుక్లో తప్పు అయితే ఎక్కువ తప్పుగా ఉంటే కూడా మీరు ఎమంటే చేసి నేర్చుకోవచ్చు అనమాట ఇంకోటి మిస్సింగ్ సర్వే నెంబర్ డివిజన్ అనమాట సర్వే నెంబర్ ఏదైనా మీరు ఆన్లైన్లో కనబడకపోతే కూడా సర్వే నెంబర్ లేదా సబ్ డివిజన్ నెంబర్ పాస్బుక్ కనిపించకపోతే ఈ మేరకు విస్తీర్ణం తక్కువగా నమోదైతే మార్చుకున్నాక ఇందుకు సంబంధించిన సర్వే నెంబర్ వివరాలు ఎంచుకోవాలన్నమాట మీ సర్వే నెంబర్ గంటల కనబడకపోతే సర్వే నంబర్ పెట్టుకోవచ్చు అనమాట లాస్ట్ అండ్ దే అనమాట ఇది నేషనల్ ఖాతా నుండి పట్టకు బదిలీ అనమాట ఏదైనా కారణంతో భూమి వన్ బి ఖాతాలో చేరి ఆ తర్వాతే పరిష్కారమైన వాటికి పట్టా భూమిగా నమోదు చేసుకునేందుకు అవకాశం అన్నమాట ఈ విధంగా వస్తుందన్నమాట ధర్నీలో పాకౌండ్ ఆప్షన్ అనేటివి రావటం అనేది జరిగిందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్